కమింగ్ టు పింపుల్స్, ఇప్పుడు యాక్నే పింపుల్స్ అనేది 80-90% ఆఫ్ ద పీపుల్కి అట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ ఏజ్ వస్తుంది. సో వాట్ వీ క్యాన్ డూ ఫర్ దెమ్ ఇస్, టీనేజర్స్లో వస్తే ఇట్స్ మోస్ట్లీ డ్యూ టు హార్మోన్స్, ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి టీనేజర్స్లో. సో ఇట్ క్యాన్ స్టార్ట్ ఫ్రమ్ 12 ఇయర్స్, అండ్ ఇప్పుడైతే వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ హూ హ్యావ్ యాక్నే ఈవెన్ ఇన్ దేర్ 40s. సో ఇట్స్ నాట్ ఏజ్ రిలేటెడ్ ఎనీమోర్. సో ఫస్ట్ థింగ్, బికాస్ యాక్నే ఇస్ కాజ్ డ్యూ టు హార్మోన్స్ విచ్ ఇన్ టర్న్ కాజ్ ఆయిలీ స్కిన్, సో ఫస్ట్ కీప్ వాషింగ్ యువర్ ఫేస్, హ్యావ్ లాట్ ఆఫ్ వాటర్, అండ్ అండ్ కమింగ్ టు ద ట్రీట్మెంట్, ఫస్ట్ పింపుల్స్కి ట్రీట్మెంట్ అంటే వీ హ్యావ్ సమ్ క్రీమ్స్, ఫేస్ వాషెస్ విచ్ యూ క్యాన్ యూజ్ రెగ్యులర్లీ. దాంతో పింపుల్స్ ఆబ్వియస్లీ తగ్గుతాయి, కాకపోతే యూ హ్యావ్ టు బీ రెగ్యులర్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ స్కిన్ ట్రీట్మెంట్, పింపుల్స్ ట్రీట్మెంట్ అని. అది పింపుల్స్లో గ్రేడ్స్ ఉంటాయండి, సో గ్రేడ్ 1 and 2 క్రీమ్స్, ఫేస్ వాషెస్, దీస్ వర్క్. తర్వాత గ్రేడ్ 3, 4 అంటే మాత్రం యూ హ్యావ్ టు టేక్ సమ్ ట్యాబ్లెట్స్ అలాంగ్ విత్ క్రీమ్స్. అది కూడా పింపుల్స్ ఎప్పుడన్నా వచ్చి, దే ఆర్ సమ్ పెయిన్ఫుల్ పింపుల్స్ విచ్ హ్యాపెన్ డ్యూ టు ఇన్ఫెక్షన్, సో అలాంటివి యూ షుడెంట్ పిక్ ఆన్ దెమ్. ఎప్పుడు కూడా పింపుల్స్ని గిల్లడం లాంటివి చేస్తే అది మార్క్స్గా మారిపోయి గుంటలు పడి ఇట్స్ ట్రీటబుల్, బట్ ఇట్స్ మచ్ మోర్ డిఫికల్ట్ టు ట్రీట్ దెమ్. సో ఎప్పుడు పింపుల్స్ వచ్చినా కానీ ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ ఐడియా టు సీ అ డెర్మటాలజిస్ట్ అస్ సూన్ అస్ యూ క్యాన్, బికాజ్ ఇట్స్ నాట్ లైఫ్ థ్రెటనింగ్, కానీ సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూ కాబట్టి దేర్స్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ అస్ వెల్. వీ క్యాన్ డూ కెమికల్ పీల్స్, దేర్స్ లేజర్స్ నౌ, కానీ యూ హ్యావ్ టు సీ అ డెర్మటాలజిస్ట్ ఫర్ దాట్.